యూజ్ఫుల్ లాంగ్ విజిటర్. ఏ విధంగా అటెండ్ చేయాలి కాల్స్ అనేది చెప్తా ఉంటాడు. ఎలా మాట్లాడాలి ఏంటని చెప్పి ఆస్కింగ్ ఫర్ రిపీటేషన్. ఒక్కొక్కసారి రిపీట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా అలా అడగడం కోసం ఏమిలా అడుగుతారు అని చెప్పి. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అటెన్షన్ సమ్ టైమ్స్ యూ మే హియర్ సమ్ వర్డ్స్ ఆర్ యూ మే నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెడ్. అంటే మీరు ఎంతో అటెన్షన్తో వింటూ ఉన్నారు కానీ కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ అనేవి వినిపించకపోవచ్చు. అప్పుడు మీకు లేకపోతే మీకు ఆ వర్డ్స్ ఏంటనేది అర్థం కాకపోవచ్చు. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు చెప్పింది అర్థం కాకపోతే మనం ఏం చేస్తాము, ఏ విధంగా ఎదుట వాళ్ళని అడగచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ కెన్ బి యూజ్డ్ వెన్ యూ డోంట్ హియర్. ఇలాంటి కింద ఇచ్చినటువంటి ఫ్రేజెస్ని ఉపయోగిస్తూ మనం మనకు వినిపించినప్పుడు వాళ్ళని అడగచ్చు. ఎక్స్క్యూజ్ మీ అంటే నన్ను క్షమించమని అడగడం, లేకపోతే పార్డన్ మీ ఇది కూడా అంతే, లేకపోతే పార్డన్ సారీ అంటే మీరు చెప్పేది వినిపించలేదని చెప్పి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ఐ డోంట్ హియర్ వాట్ యు సెడ్. మీరు చెప్పింది నాకు ముందు సారీ చెప్పి అప్పుడు చెప్పాలి. ఐ డోంట్ హియర్ వాట్ యు సెడ్, మీరు చెప్పింది నాకు వినిపించలేదు. కుడ్ యూ రిపీట్ వాట్ యు సెడ్ ప్లీజ్, అంటే మళ్ళీ రిపీట్ చేయగలరా మీరు ఏం చెప్పారు అనేదాన్ని అని చెప్పి. కుడ్ యూ రిపీట్ వాట్ యు సెడ్ ప్లీజ్ అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఐ డోంట్ క్విట్ క్యాస్ వాట్ యు సెడ్. కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్ ఇలా కూడా అడగచ్చు. నేను క్యాచ్ చేయలేకపోయాను మీరు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయగలరా అని. ఐ డోంట్ క్విట్ క్యాస్ దట్ సే దట్ అగైన్ ప్లీజ్ ఇలా కూడా అడగచ్చు. మీరు చెప్పింది నేను వినలేకపోయాను మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పి. ఆస్కింగ్ ఫర్ క్లారిఫికేషన్, క్లారిఫికేషన్ కోసం అడగాలి. సమ్ టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద కలర్ సేస్ అండ్ యూ నీడ్ టు ఆస్క్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టు అండర్స్టాండ్ ఇట్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అర్థం కాదు కలర్ ఏం చెప్తున్నారు అనేది, మళ్ళీ మీకు దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అడగాలి ఆ చెప్పినటువంటి విషయం గురించి. అప్పుడు ఏ విధంగా అడుగుతారంటే కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యు మీన్ ప్లీజ్, అంటే మీరు చెప్పింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరా. ఏదో పని చెప్పారు మీరు అక్కడికి వెళ్ళి అదేదో పట్టుకురామని చెప్పి అప్పుడు మీకు ఏదో అర్థం కాలేదు, అప్పుడు మళ్ళీ మీరు ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యు మీన్ ప్లీజ్ అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ ఇలా కూడా అడగచ్చు, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై, అంటే మీరు అన్నదానికి అర్థం ఏంటండి అని అడగచ్చు. లేకపోతే వాట్ డూ యు మీన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి అడగచ్చు. ఆస్కింగ్ ఫర్ స్పెల్లింగ్, ఒక్కొక్కసారి స్పెల్లింగ్స్ అడగవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇలా అడుగుతారు ఏంటి అనేది చూడండి. వెన్ యూ లిసన్ టు యూ అన్ఫెమిలియర్ నేమ్స్ ఆర్ వెన్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ దేర్ స్పెల్లింగ్, వీ నీడ్ టు టేక్ ద కాలర్స్ హెల్ప్. మీకు ఒక కొత్త వర్డ్ని మాట్లాడాడు ఎదుటి వ్యక్తి, అసలు మీరు ఇప్పటిదాకా ఆ వర్డ్ని వినలేదు, అప్పుడు ఆ వర్డ్ ఏంటో మీకు ఎలా తెలుస్తుందో తెలియదు కదా, ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా అని చెప్పి మనం అడగాలి. అప్పుడు ఏమని అడగాలి, కుడ్ యూ స్పెల్ దట్ ప్లీజ్, మళ్ళీ మీరు స్పెల్ చేస్తారా అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ చూడండి, కరెక్టింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ చేయడం ఎలా. సారీ దట్ ఈస్ నాట్ క్వైట్ రైట్ ఇట్ షుడ్ బి ద 12th రేదర్ దాన్ 20th. అంటే ఏదో చెప్పారు మీకు, మీకు 20th అని చెప్తారని మీకు 12th అని వినిపించుండొచ్చు, అలాంటప్పుడు దాన్ని అది 12th కాదు 20th అని చెప్పడానికి. సారీ ఐ థింక్ యూ హ్యావ్ మేడ్ యూ మిస్టేక్, మీరు తప్పు చేశారనుకుంటున్నాను. ద 12th రేదర్ దాన్ 20th, అది 12th కాదు 20th అని చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ నాట్ ద 20th ద 12th, 20th కాదు 12th అని చెప్పడం కోసం. మీకు ఇక్కడ దాకా ఏ విధంగా కన్వర్సేషన్ అనేది మా కరెక్ట్ చేయవలసి వచ్చినా, లేదా స్పెల్లింగ్ అడగవచ్చినా, క్లారిఫికేషన్ అడగవలసి వచ్చినా